న్యూస్కి స్వాగతం. నేను మీ శివ కోష్కి. కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్న ప్రజలు, చేపల కోసం భారీ సంఖ్యలో గుమ్ముకూడిన ప్రజానికం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒకే ప్రాంతంలో పదుల సంఖ్యలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంగూరు గ్రామంలో ప్రజలు చేపల కోసం బారులు తీరారు. ఎటువంటి వ్యక్తిగత జాగ్రత్త తీసుకోకుండా ప్రజలంతా ఒకే ప్రాంతంలో ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకి రాష్ట్రంలో అలానే దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఈ విధంగా ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించడం వల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ప్రజలు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. లాక్డౌన్ కాలంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా చేపలు విక్రయిస్తున్న విక్రయదారులపై, అలానే సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొనుగోలుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.